పెద్దవారికి నా నమస్కారాలు. నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. మనం ముఖ్యంగా ఈవేళ మన వీడియోలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పేది కూడా ముఖ సౌందర్యం గురించి, అంటే పింపుల్స్ గురించి ఈరోజు మన వీడియోలో చెప్పుకుందాం. అలా ఈ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి, వాటి నివారణ, అవి ఎన్ని రకాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ పింపుల్స్ అనేవి ఎక్కువగా మూడు రకాలుగా వస్తాయి. అవి ఏంటంటే, ఒకటి నల్లటి మచ్చలు, అలాగే ఈ ఇటు ఇటు కూడా ఎర్రటి మచ్చలు, లేదా పెద్దవి ఉండి చీముతో కూడి రక్తంతో కూడి ఉన్న పెద్ద బొటిమలు వస్తాయి. వీటిని వైద్య భాషలో ఏమంటారంటే వ్యంగము అంటారు, అలాగే నీలిక రోగము అని కూడా అంటారు. మామూలుగా అయితే పోతరపు బొటిమలు అని అంటారు. చాలా మంది మన వాళ్ళు వాటి భాషలో ఏంటంటే బొటిమలు బొటిమలు అని అనుకుంటాం, కానీ బొటిమలు కాదండి ఇవి, బొటిమలు అని అనాలి మనం. అసలు బొటిమలు బొటిమలు కాదు, ఇది బొటిమలు అనాలి. కాబట్టి ఇవి రకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాం. ఇవి సాధారణంగా యుక్త వయసులో వస్తాయండి. అవి ఎందుకు వస్తాయంటే, ఆ యుక్త వయసులో చాలా మంది కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, సహజం అది. కానీ ఆ కోపంలో అది క్రోధము అంటాం, అదే కోపం. అందులోని కొంతమంది కోపంలో ఆవేశపడతారు, ఎవరన్నా ఏమన్నా మాట అన్నా అయ్యో నన్నే అన్నారు ఇది, నన్ను ఎందుకు అనాలి అనే ఒక రకమైన ఉద్రేకం వస్తే అది ముఖంలో ఏదోలా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, మన శరీరంలో ఉన్న వాతము ప్రకోపించి వైద్యంతో కలిసి రక్తంతో ముఖానికి చేరి నల్లటి మచ్చల్లాగా, లేదా ఎర్రటి మచ్చల్లాగా, లేదా పెద్ద పెద్ద బొటుమల్లాగా తయారవుతాయి. వాటిని చూసి మీ నెట్టి పైసలు కూడా బాధపడడం అవసరం లేదు. కొంతమందికి నొప్పి కలుగుతాయి అవి, కొంతమందికి నొప్పి లేకుండా కూడా ఉంటాయి అవి. దానివల్ల మీరు ఎటువంటి బాధ కూడా పడక్కర్లేదు, మానసికంగా ఏ ఆందోళన చెందడం అవసరం లేదు. అవి పూర్తిగా మీకు తగ్గేది రెమెడీ నేను చెప్తాను. నేను చెప్పేది కూడా ఈ ఆయుర్వేద గ్రంథంలోది నేను చెప్తాను, ఇది మహర్షి రాసింది నేను చెప్తున్నాను. చిన్న చిన్న చిట్కాలు మాత్రం కాదు. కాబట్టి మీరు ఇంటి దగ్గరే చాలా సులువుగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని మీరు ఉదయం సాయంత్రం ముఖానికి రాసుకోండి. మీ ముఖాన్ని మంచి అందంగా తయారు చేసుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ మందు వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ చాలా మంది పాపం రకరకాల క్రీములు రకరకాల ఏవేవో రాస్తారు, లోషన్లో రాస్తారు, వాటి వల్ల ముఖం నల్లబడే అవకాశం ఉంటుంది, స్కిన్ కూడా పాడవుద్ది, స్కిన్ డిసీజ్ వస్తుంటే వాటి తగ్గితే ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ మందు వల్ల మాత్రం మీకు ఎటువంటి మచ్చలైనా సరే, ఎటువంటి బొటిమలైనా సరే మీకు తగ్గిపోతాయి. మీరు ఆనందంగా సంతోషంగా 10 మందిలో హాయిగా తిరగచ్చు. ఏం పర్వాలేదు, మీరు మాత్రం మానసికంగా మాత్రం ఆందోళన చెందవద్దు. ఇది సత్యం నేను చెప్పేది. దీనికి ఏంటంటే, మనం మందుల గురించి చెప్పుకుందాం. మీకు తెలుస్తుందని తీసుకొచ్చాను నేను, ఇది రేగి చెట్టు. మనం రేగి పొడి తింటాం కదండి, ఆ రేగి చెట్టు యొక్క పై బెరడ అనమాట, కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర పై బెరడ ఉంటుంది కదా, ఆ బెరడ అనమాట కదా. కొద్దిగా నీళ్లు చల్లి నీళ్లు సేకరించి ఇది బాగా గంధం తీయండి. ఇది కొంచెం ఎర్రగా వస్తుంది గంధం, ఈ చెక్క గంధం ఎర్రగా ఉంటుంది. ఈ గంధాన్ని ముఖానికి బాగా రాయండి ఉదయం పూట, అలాగే రాత్రి పడుతుంది. ఉదయాన్ని కడుక్కోండి, మళ్ళీ రాసుకోండి. మీకు ఒకవేళ మేకపాలు కానీ దొరికితే మేకపాలతో కూడా అరదీసి రాసుకోవచ్చు. నీళ్ళు అక్కర్లేదు అప్పుడు, మేకపాలతో అరదీసుకోండి. మీకు మేకపాలు దొరకపోతే నీళ్ళతో అరదీసి రాసుకోండి. అలాగే మీకు ఇంకోటి చెప్తున్నాను, తెల్లమద్ది చెట్లు అన్ని రోడ్డు వారు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి తెల్లమద్ది చెట్లు. మీకు తెలుసు తెల్లమద్ది చెట్లు అంటే అని, ఒక తెలియకపోతే ఎవరినైనా తెలుసుకోండి, ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఆ తెల్లమద్ది చెట్టు యొక్క పై మాన్ ఉంటుంది కదా, ఆ మాన్ పై బెరడు, ఇలాంటి బెరడు ఉంటుంది దానికి, ఆ బెరడు తీసుకోండి. దళసరిగా ఉంటుంది అది, తీసుకోండి. అది తీసుకుని ఆరబెట్టుకోండి ఇంటి దగ్గర.
అది ఆరిపోయిన తర్వాత దాన్ని కూడా గంధంలా తీసుకుని అది ఎలాగంటే అది ఏంటో తీసుకోవాలంటే మీరు తెల్లమద్దిని నేతితో అరగదీసి రాసుకోవాలి నీళ్ళతో కాదు అది తెల్లమద్ది అయితే నీయ ఆవునీ ఉంటుంది కదండి ఆవునీతో అరగదీసి గంధంలా తీసి ఆ గంధం ఉదయం రాత్రి పడుకునేటప్పుడు రాసుకోండి మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తారు అలాగే ఇంకోటి చెప్తున్నాను జాజికాయ ఉంటుంది కదండి జాజికాయ ఆ జాజికాయని గంధంలాగా అరగదీయండి నీళ్ళతోనే అది నీళ్ళతోనే గంధంలా అరగదీయండి అది ఉదయం రాత్రి రాసుకోండి కానీ దానివల్ల కొంచెం మండినట్టుగా సురుకు సురుకుమన్నట్టు ఉంటుంది కాసేపు తర్వాత తగ్గిపోద్ది దానివల్ల మీకు ఎటువంటి హెల్త్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు మంచి ముఖం కూడా మంచి అందంగా తయారవుద్ది అది కూడా మీరు గంధంలా తీసుకుని రాసుకోండి చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే ఇంకా ఉన్నాయి అవి కూడా చెప్తాను మీకు ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే మర్రి చెట్లు ఉంటాయి కదండి రోడ్డు వాళ్ళని ఎక్కడైనా ఉండొచ్చు మర్రి చెట్లు ఆ మర్రి చెట్టు యొక్క చిగురు ఆకులు అంటే చిగుళ్ళు తీసుకోండి అవి తీసుకుని మామూలుగా శనగాల మీద మెత్తగా ముద్దలాగా నూరండి కొద్ది కొద్దిగా నీళ్లు సుగులేసి గట్టిగా ముద్దలాగా నూరండి అది నూరి అందులో మీరు కొంచెం పసుపు కూడా కలపండి చాయి పసుపు ఉండాలి అది మీరు కుట్ల మీద కొన్న పసుపు అయితే పనిచేయదు మీ ఇంట్లో పసుపు కొమ్మలు ఉంటాయి కదా పసుపు కొమ్మ తెచ్చుకుని అది కూడా నూరుకోండి దాంతో పాటు నూరుకుని అది అదెంత పరిమాణంలో తయారు చేశారో ఇది కూడా అంతే పరిమాణంలో అంటే పసుపు మరిచి గుళ్ళు కూడా ఒకే పరిమాణంతో తయారు చేసుకోండి ఒక ముద్దగా చేసుకోండి ఆ ముద్దని ఏం చేస్తారంటే మీరు మరిచి గుళ్ళు ఆ పసుపు ఆ ముద్దలో ఏం చేస్తారంటే కొంచెం పాలు నెయ్యి కలపండి కలిపి అది ముఖానికి రాయండి ఉదయం ఒకసారి అలాగే రాత్రి పడుకునేటప్పుడు మీరు దాన్ని కొంచెం పలసగా తయారు చేసి నెయ్యి అది వేసి పాలేసి పలసగా తయారు చేసి మొత్తం ఎక్కడైతే మీకు ఈ బొటుములు ఉన్నాయో అక్కడక్కడ రాయండి ముఖం అంతా కూడా రాసుకోవచ్చు చాలా మంచిది ఇది అలా రాసుకోవడం వల్ల మీకు పూర్తిగా తగ్గిపోతాయి మీ ముఖం చంద్రబింబంలాగా అందంగా తయారవుతుంది చాలా బాగుంటుంది ఇది సత్యం ఎందుకంటే ఇది చిత్రాలు కాదు కేవలం ఆయుర్వేద శాస్త్రంలో మీకు చూసి చెప్తున్నాను నేను ఇది మహర్షి గారు చెప్తున్నాను కాబట్టి మీకు తప్పకుండా పనిచేస్తుంది మీ ముఖానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు చాలా అందంగా తయారవుతుంది మీ ముఖం కాబట్టి తప్పకుండా నేను చెప్పిన రెమెడీని మీరు తయారు చేసుకుని రాసుకోండి మీ ముఖం 15 రోజుల్లో మీకు తగ్గుతుంది అలా మీకు ఇంకా ఎక్కువ రోజుల నుంచి ఎప్పటి నుంచో ఉంటే మాత్రం ఎక్కువ రోజులు రాసుకోవాల్సి వస్తుంది అలా రాసుకోండి మీకు తగ్గిపోద్ది నిన్న మీకు ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే ఆ చెంత దుర్వాసన గురించి అది మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ మందుల గురించి అది నాకు ఫోన్ చేయండి నేను ఈ యూట్యూబ్ లో లింక్ లో ఫోన్ నెంబర్ పెడుతున్నాను ఆ ఫోన్ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు ఏ టైం అయినా కాల్ చేయొచ్చు మీరు ఏం పర్వాలేదు నేను మీకు మీ ఆరోగ్యమే నాకు సంతోషం మీరు ఆరోగ్యంగా ఉండడమే నాకు సంతోషం కాబట్టి ఏంటంటే మీరు సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి మీ పక్క వారు సంతోషంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు వచ్చినా సరే నాకు కాల్ చేయండి నేను మీకు ఆ సందేహాన్ని నేను తీరుస్తాను జై హింద్.